हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, बैंक निफ्टी निफ्टी रेपटे एनालिसिस चूद्दाम। अलागे मनं एट्लयिते टेलीग्राम लो एवैते मन ऑप्शन संबंधी कॉल्स इस्तुन्नामो अवि काकुंडा कैश कि संबंधी कॉल्स अडुगुतुन्नारु। अंटे मुंदु रोजे मनं डिस्कस चेसुकुनी मुंदु रोज चेप्पंडि मेमु प्रिपेर अय्यि उंटामु। ఆప్షన్స్ చేయలేని వాళ్ళు అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు ఎవరైతే క్యాష్లో ట్రేడ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ కోసం నేను ఒక 5 స్టాక్స్ మ్యాక్సిమం డైలీ 3 to 5 స్టాక్స్ నేను చెప్దాం అనుకుంటున్నాను అనాలిసిస్లో। వాటి ద్వారా అంటే మనం అవి బుల్లిష్ వస్తుందా బేరిష్ వస్తుందా, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ స్టాక్స్లో ఈ రేపు మనకు బుల్లిష్ ప్యాటర్న్ కానీ బేరిష్ ప్యాటర్న్ కానీ అయితే బుల్లిష్గా సిగ్నల్స్ వచ్చినా స్ట్రాంగ్ సిగ్నల్స్ అయితే వీక్ సిగ్నల్స్ వచ్చినా కూడా ఆ రోజు మూవ్మెంట్ కాకపోతే నెక్స్ట్ డే కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చు। అయితే ఆ స్టాక్స్లో ఎలా ట్రేడ్ చేయాలి అసలు అంటే బై సైడ్ చూడాలా సెల్ సైడ్ చూడాలా ఏ విధంగా చూడాలనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎనాలిసిస్ చూసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ డే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే 41144 అనేది మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. దీని పైన సస్టెండ్ అయితే అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 41460 వచ్చేసి రెసిస్టెన్స్గా ఉంది, అంటే దీని బ్రేక్ అయితేనే మనకు ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే 41144 కింద కనుక మార్కెట్ సస్టెండ్ అయితే 40829 అనేది మనకి మేజర్ సపోర్ట్గా ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితేనే ఫర్దర్గా సెల్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక ఒకవేళ హై సైడ్ 41460 ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి, ఈ లెవెల్ ఏదైతే ఉందో మనకి ఈ లెవెల్ వచ్చేసి మనకి మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అంటే 41854 ఆ రేంజ్ వచ్చేసి అంటే ఈరోజు హై ఏదైతే ఉందో ఆ హై కొంచెం పైన 41854 ఆ రేంజ్ అనేది మనకి మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అలాగే ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మార్కెట్ ఈరోజు లో కింద 40496 495 ఏదైతే ఉందో ఆ రేంజ్ మనకి మేజర్ సపోర్ట్గా ఉండే ఛాన్స్. అంటే ఒకవేళ ఇది బ్రేక్ అయినా కూడా మనకి బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయితే ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంటే ఈ రేంజ్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చినాక మళ్ళీ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ చూద్దాము. నిఫ్టీలో కూడా చూసుకుంటే మనకి మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 182226 వచ్చేసి మనకు మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన సస్టెండ్ అయితే ఆల్రెడీ పైన క్లోజ్ అయింది కాబట్టి ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రాకుండా పైకే వెళ్తే ఇది మేజర్ సపోర్ట్గా ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇది బ్రేక్ అయితేనే ఫర్దర్గా డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే 18352 అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితేనే మనకి ఫర్దర్గా బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగే ఒకవేళ గ్యాప్ అప్ పడింది అనుకోండి మార్కెట్ ఇప్పుడు ఉన్న దాంట్లోనే డైరెక్ట్ 18352 పైన కనుక గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయితే మళ్ళీ రీటెస్ట్ చేసేదాకా వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఎంటర్ అవ్వండి. అంతేకాని అప్సైడ్ వెళ్ళిపోయింది మార్కెట్ బయబో బ్రేక్ అయింది కాబట్టి ఎంటర్ అవ్వద్దు. అలాగే మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 18099 అనేది మేజర్ సపోర్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా లేదా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుందా, మనకి ADXలో బై ఆర్డర్స్ స్ట్రెంగ్త్ ఉన్నాయా లేకపోతే సెల్ ఆర్డర్ స్ట్రెంగ్త్ ఉన్నాయని చూపిస్తుందా అనేది మనకు ట్రేడింగ్ టైంలోనే తెలుస్తుంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు కొంచెం వెయిట్ చేసిన తర్వాత ట్రేడ్ చేయండి. అంతేగాని బుల్లిష్, ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ ఏరియాలో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ చూడండి కంటిన్యూగా ఫాలో వచ్చింది. ఎందుకంటే వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత మనకి ఏదైతే మన బ్రేక్అవుట్ లెవెల్ ఉందో బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఎంటర్ అవ్వండి. ఇలా బ్రేక్అవుట్ పైన డైరెక్ట్గా ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేసిన తర్వాత రీటెస్ట్ చేయండి, రీటెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎంటర్ అవ్వాలి. అంతేగాని కొంతమంది ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోయి రీటెస్ట్ చేయకుండా మార్కెట్ ఇట్లా వెళ్తుంటే అప్పుడు మళ్ళీ మనం అక్కడ ఏ లెవెల్స్ ఫామ్ అయినా చూసుకుని ఆ లెవెల్స్ బట్టి ట్రేడ్ చేయాలి. అంతేగాని మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని చెప్పి హైలో బై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ పైకి వెళ్తాను టైం పడుతుంది, మనం లాస్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ ఫ్రెండ్. అలాగే నిఫ్టీ మనకు ఇంట్రాడేలో చూసుకుంటే కూడా మనకి బుల్లిష్గానే ఉంది. అలాగే ఓవరాల్ ట్రెండ్లో చూసినా కూడా ఇప్పుడు బుల్లిష్ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయింది కాబట్టి ఫర్దర్గా మార్కెట్ బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం కదా నిన్న వీడియోలో ఈ విధంగా చెప్పుకున్నాం. ఇప్పుడైతే చూడండి ఇది మనకు బై జోన్గా ఉంది, ఈ బై జోన్కి వచ్చితే బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఏరియాలో చూస్తే ఈ క్యాండిల్స్ మొత్తం చూస్తే మనకి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కాబట్టి అంటే చాలామంది కూడా ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి డౌన్ సైడ్ వస్తుందని, ఇప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్స్ పడ్డాయో చూడండి ఈ క్యాండిల్స్లోనే బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి పైకి వెళ్ళింది. ఫర్దర్గా మనం ఏమనుకున్నాం ఈ 17945 అలాగే 18041 బ్రేక్ అయితేనే ఫర్దర్గా 17810 ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్డర్స్ క్లియర్ అవుతూ మార్కెట్ క్లియర్ చేసేస్తుంది కాబట్టి, ఆల్మోస్ట్ అన్ని ఆర్డర్స్ క్లియర్ అయినాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఉన్నాయి ఆ ఆర్డర్స్ కూడా క్లియర్ అయితే ఫర్దర్గా వెళ్తుంది. లేదు అంటే అంటే మన ప్రొడిక్షన్ ప్రకారం ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి అనుకున్నాం, ఫర్దర్గా ఉన్నాయా లేదా అనేది మనకు మార్కెట్ మూమెంట్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఈ మార్కెట్ ఎందుకంటే చూడండి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇప్పుడు మన మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. అంటే ఈ లెవెల్ చూసుకుంటే మనం చూడండి ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో
రాజద్దాం అనేది ఒక లైన్, అప్పుడు మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ హై ఏదైతే 1831 320 నేర్చుకుందాం, 1832 ఏదైతే ఉందో అది మేజర్ రెసిస్టెన్స్గా ఉండే ఛాన్స్ ఉంది, డ్రా చేసి పెట్టుకుందాం. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనే మనకి అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదు అంటే మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ లెవెల్ పైన సస్టెండ్ అయితేనే మార్కెట్ అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేదంటే రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటూ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే మార్కెట్ పైకి వెళ్తుందో లేదా రీటెస్ట్ చేస్తుందో అనేది మార్కెట్ మనం సస్టెండ్ అవటాన్ని బట్టి మనం ప్రొడక్ట్ చేస్తే ఈజీగా మనకు మార్కెట్ మూమెంట్ అనేది ఫర్దర్గా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపు స్టాక్ చూసుకుంటే జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇందులో కూడా చూసుకుంటే మనకి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఏడిఎక్ చూస్తే బయాడర్స్ ఎక్కువగా స్ట్రెంత్గా ఉన్నట్టు చూపిస్తుంది. అంటే ఫర్దర్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్ చూడండి, ఇది మనం నేను ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్ పెట్టాను. ఈ లెవెల్ ఏదైతే ఉందో 705, అలాగే 705 బ్రేక్ అయ్యి సస్టెండ్ అయితే మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇంట్రాడేలో మన ఎఫ్పీపీ లెవెల్స్ ఏమున్నాయో ఆ లెవెల్స్ పెట్టుకుని ట్రేడ్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా వీక్ అలా వీక్ అండ్ మంత్కి సంబంధించిన లెవెల్స్ కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయితే మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 696 ఉంది కాబట్టి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏడిఎక్స్ కూడా బుల్లిష్ చూపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మార్కెట్ మూవ్ అయిన దాన్ని బట్టి ప్రకారం చూస్తే మనకు సైడ్ వేస్లో మార్కెట్ మూవ్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా బ్రేక్అవుట్ సస్టెండ్ అయితే, బ్రేక్అవుట్ సస్టెండ్ అవ్వాలి. అలాగే మనకి స్ట్రెంత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే, ఎందుకంటే ఏడిఎక్స్ ఇంకా స్ట్రెంత్ గురించి చూపించట్లేదు ఇప్పుడు, ఓన్లీ బయాడర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు చూపిస్తుంది. ఆ ఎగ్జిక్యూట్ అయిన బయాడర్స్లో స్ట్రెంత్ ఉందా లేదా అనేది ఫర్దర్గా మనకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఈ స్టాక్ని కూడా మీ రాడార్లో పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి టైటాన్, టైటాన్ కూడా బ్రేక్అవుట్ లెవెల్కి దగ్గరగా ఉంది. అంటే 2490 పైన కనుక సస్టెండ్ అవ్వగలిగితే మంచి మూమెంట్ వస్తుంది స్టాక్లో, అప్పుడు 2583 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ ఇందాక జేఎస్డబ్ల్యూస్టీలో చూసుకుంటే 705 బ్రేక్ అయితే మాత్రం 720 725 27 ఈ రేంజ్ వరకు వస్తుంది. అలాగే మనం ఇంట్రాడేలో చూసుకుంటే ఇది వీక్కి అండ్ ఈ మంత్కి సంబంధించిన లెవెల్స్ కాబట్టి, అంటే మంత్లీ ఫర్దర్గా మనం క్యాష్లో చూస్తున్నాం కాబట్టి ఫర్దర్ డేస్లో కూడా మూమెంట్ ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇంట్రాడే చేసేవాళ్ళు మాత్రం మనం ఎఫ్పీపీ లెవెల్స్ పెట్టుకుని మనం ట్రేడ్ చేస్తాం. అలాగే ఇప్పుడు అనుకున్న ట్రైటాన్ మాత్రం 2583 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ 2490 కనుక సస్టెండ్ అవ్వకపోతే, ఇది బ్రేక్ సస్టెండ్ అవ్వకపోతే మళ్ళీ 2396 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్, అంటే ఈ స్టాక్ 2396 వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇది కూడా ఇంట్రాడేకి బాగుంటుంది. అలాగే కొటాక్, కొటాక్లో చూడండి మంచి మూమెంట్ వచ్చింది. ఏడిఎక్స్ కూడా మనకి బై ఆర్డర్స్ అలా స్ట్రెంత్ కూడా చూపిస్తుంది కాబట్టి ఈ 2251 అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. ఎందుకంటే చూడండి ఇక్కడ 1 2 3 డేస్ నుంచి బ్రేక్ చేయడం ట్రై చేస్తుంది, ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోతుంది. కాబట్టి ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 2291 అలాగే 2331 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఈ 2291 వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇది బ్రేక్ అయితే మాత్రం 2331 అనేది మనం నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ కనుక ఫెయిల్ అయిందనుకోండి, ఇక్కడ ఈ లెవెల్ కనుక సస్టైన్ కాకుండా ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ మన 2121 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మేజర్గా చూస్తే ఆల్మోస్ట్ 25th నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇది మేజర్ సపోర్ట్గా తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళింది. కాబట్టి మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోతే ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ కావాలంటే మళ్ళీ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ లెవెల్ వరకు వచ్చి ఆర్డర్స్ని జనరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే టీసీఐ ఎక్స్ప్రెస్, ఇందులో కూడా చూడండి ఇది ఆల్రెడీ ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇది అంటే 1900 ఏదైతే ఉందో మనకు మేజర్ రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ 1657 అలాగే 1595 ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. అంటే ఈ లెవెల్ బ్రేక్ చేయనంత వరకు కూడా ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఇంట్రాడేకి బాగుంటుంది. ఈ స్టాక్ కూడా చూడండి, ఈ స్టాక్లో ఒకవేళ మనం మంచి బ్రేక్అవుట్ వచ్చి మంచి మూమెంట్ రాకపోతే నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయండి, లేదు అంటే నెక్స్ట్ డేకి సంబంధించి మనం వేరే స్టాక్స్ చెప్తాం కాబట్టి ఆ స్టాక్స్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం వీక్గా కనిపిస్తుంది, ఇది బ్రేక్ అయితేనే మనకు అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే టాటా స్టీల్లో కూడా మనకు బుల్లిష్ అయి ఉంది. 1331 అనేది మేజర్ సపోర్ట్గా ఉంది కాబట్టి ఇది సపోర్ట్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా నెక్స్ట్ 1378 అలాగే 1426 ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కూడా మనకు చూసుకుంటే ఈ ఎప్పుడైతే మనకి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయి మార్కెట్ బేరిష్గా ఉంది, తర్వాత సస్టెండ్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ మూమెంట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అయితే ఫాలో అయిందో అలా పెరిగితే ఇదే విధంగా మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు కూడా ఏడిఎక్స్ చూసుకుంటే ఏడిఎక్స్లో కూడా బై ఆర్డర్స్ అండ్ స్ట్రెంత్ కూడా బాగుందని చూపిస్తుంది. కాబట్టి ఇది కూడా మనం ఇంట్రాడే కోసం యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వరకు జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, అలాగే కొటాక్, టాటా స్టీల్ వచ్చేసి మనం బై సైడ్ చూస్తున్నాము, టీసీఐ ఎక్స్ప్రెస్ వచ్చేసి మనం సెల్ సైడ్ చూస్తున్నాము. ఒకవేళ వీటిల్లో కనుక ఒకవేళ బేరిష్ ప్యాటర్న్ కానీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ కానీ ఉందనుకుంటే మనం లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే చూడండి. అంతేగాని మార్కెట్ ఇక్కడికి వెళ్ళిన డౌన్ సైడ్ వస్తుందని కాదు, మార్కెట్ ఎప్పుడైనా సరే
స్టాక్ అనేది కనుక అప్ ట్రెండ్లో ఉంది అనుకుంటే ఆ అప్ ట్రెండ్లో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ అప్ ట్రెండ్ వెళ్తుంది కాబట్టి కొంచెం ఫాల్ వచ్చినా కూడా ఆ లో ఫాల్ని ఎక్కడైతే మనకు బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయో ఆ లెవెల్ చూసుకున్న తర్వాత అక్కడ బై చేస్తే ఇంకా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే మనం ఇంటర్డేకి సంబంధించి ఆప్షన్స్లో అలాగే స్టాక్స్ సంబంధించి క్యాష్లో కూడా కాల్స్ మనం టెలిగ్రామ్లో ఛానల్ అప్డేట్ చేస్తున్నాం ఫ్రెండ్. ఒకరు ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.